టీడీపీ సోషల్ మీడియాలో జనసేన పార్టీతో టీడీపీకి అవసరం లేదు అనేటువంటి కోణంలో ప్రచారం చేస్తున్నారు. దానికి కారణం ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా కూడా మహానాడు ఖచ్చితంగా సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అవ్వటం ప్లస్ ఇంకోటి ఏంటంటే 3 సంవత్సరాల నుంచి టీడీపీ జనసేన వెంటబడుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే జనసేనతో అవసరం లేదు అని కానీ అనుకుంటే నిమిషాల వ్యవధిలో గంటల వ్యవధిలో రాత్రికి రాత్రి మీడియా కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ లేకపోతే టీడీపీ నాయకులు కానీ వెంటనే ప్లేట్ ఫిరాయించేసేటువంటి అవకాశాలు ఉంటాయనేది ఇప్పుడు చిన్నపిల్లలను అడిగినా కూడా తెలుసు. కానీ జనసేనతో అవసరం ఎంతవరకు అనేది మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతుంది ఏంటి, జనసేనతో అవసరం లేదనేటువంటి కోణంలో కొంతమంది ప్రచారం అయితే చేస్తున్నారు. కానీ జనసైనికులు కొంతమంది ఏంటంటే ఇదిగో మనం అప్పుడే చెప్పాము టీడీపీని నమ్మటానికి లేదనేటువంటి కోణంలో చాలామంది మేము అభిప్రాయపడ్డాము, కానీ ఇప్పుడు చూడు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు అనేటువంటి కోణంలో ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే టీడీపీని ఏం అనకపోవటం, టీడీపీతో ఏ విధంగా అంటే దాని గురించి ఏం మాట్లాడకపోవటం, కొంచెం సపోర్టింగ్గా మాట్లాడటం లేకపోతే ఏం కదిలిగిపోవటం, ఇవన్నీ కూడా వ్యూహంలో భాగం. ఒక్కసారిగా గుర్తుపెట్టుకోండి, ఒక స్ట్రాంగ్ పార్టీ అంటే ఒక 151 సీట్లు వచ్చినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక స్ట్రాంగ్ విధానం, దీంతో ఢీ కొడుతూనే టీడీపీతో కానీ సున్నం కానీ పెట్టుకుంటే వాళ్ళకున్నటువంటి బలం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ మీడియా సపోర్ట్ కానీ లేకపోతే వాళ్ళకున్నటువంటి మొత్తం వాళ్ళ నెట్వర్క్ కానీ అంత టోటల్గా వెరసి డబ్బు బలం కానీ ఏదైనా కూడా ఈ 2 పెద్ద రాయల పక్కన ఒక చిన్న రాయి నలిగిపోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వ్యూహంలో భాగంగానే టీడీపీ విధానాన్ని తీసుకొని ముందుకు వెళ్ళినటువంటి సందర్భం ఇది. చిన్న పిల్లల్ని అడిగినా కూడా కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమైపోతుంది. అంటే రాజకీయాల్లో వ్యూహాలు ఖచ్చితంగా ఉండాలి, వ్యూహం లేకపోతే ఎవరు కూడా నెగ్గుచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి జనసైనికులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అంత పిచ్చితనంగా ఏం ఆలోచించరు, టీడీపీ పరిస్థితి ఏంటి, ఇది జరిగితే టీడీపీ ఎలా ప్రవర్తిస్తుంది, ఇది జరిగితే వైసీపీ ఎలా ప్రవర్తిస్తుంది అనేటువంటి కోణంలో ఒక ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తారనుకోవటం మాత్రం అమాయకత్వం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించకుండా వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ గారికి వదిలేసి పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలా గెలిపించుకోవాలి, కనీసం నేను ఈసారి జనసేనకు ఓటేస్తాననేటువంటి నిర్ణయమైనా సరే ఇలాంటి విధానాలు చేసుకుంటూ వెళ్తే పార్టీకి మంచి జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు, ఏ నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్న అలా మాట్లాడుతున్న అనేటువంటి కోణంలో మనం అనుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది తప్ప వచ్చేటువంటి ప్రయోజనం ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం. మరి ఏమైనా